బీజేపీ మహిళా నేత విజయశాంతి కమలం పార్టీలో కొనసాగాలా లేకుంటే కండువా మార్చేయాలా అని ఆలోచిస్తున్నారా ఎన్నికల ముందు రాములమ్మ కీలక నిర్ణయం తీసుకోనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది గత కొంతకాలంగా బీజేపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట దానికి తగ్గట్టే బీజేపీ తీరుని వ్యతిరేకిస్తున్నట్టు ఆమె ట్వీట్లు చేస్తుండటం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుంది ఆ క్రమంలో రాములమ్మకు హైకమాండ్ ప్రకటించిన బీజేపీ స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో చోటు దక్కలేదు దాంతో ఆమె పార్టీ మారడం ఖాయమన్న ప్రచారంతో రాష్ట్ర నాయకత్వం కంటి తుడుపు చర్యకు ఉపక్రమించింది మరి దీంతో ఆమె శాంతిస్తారా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విజయశాంతికి తన సొంత పార్టీ బీజేపీలో అవమానాలు ఎదురవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి తెలంగాణ కోసం సొంత పార్టీ మరీ పెట్టుకుని పోరాడిన మహిళా నాయకురాలుగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాములమ్మ ఇప్పుడు రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి దీంతో ఆమె వరుసగా అవమానాలకు గురవుతున్నారని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఈ క్రమంలో బీజేపీ నుంచి మరోసారి ఆమెకు అవమానం జరిగింది ఢిల్లీ పెద్దలు ప్రకటించిన బీజేపీ స్టార్ క్యాంపైనర్ లిస్టులో విజయశాంతి పేరు కనిపించలేదు దాంతో ఆమె పార్టీ మార్పుపై డిసిషన్ తీసుకుంటారన్న ప్రచారంతో రాష్ట్ర బీజేపీ నేతలు కవర్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు కంటి తుడుపు చర్యకు ఉపక్రమించారు విజయశాంతి రాజకీయాలకు వచ్చి ఇరవై ఐదేళ్ళు అవుతుంది బీజేపీలో చేరి మూడేళ్లు కావస్తుంది అయితే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే ఆమె ఎంపీగా సేవలందించే అవకాశం దక్కింది అది కూడా టీఆర్ఎస్ చలువే అప్పట్లో కారు గుర్తుతో ఆమె మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మరి ఈసారైనా బీజేపీ నుంచి అవకాశం దక్కుతుందా అనుకుంటే అది కూడా ఎండమావిలాగే కనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి బీజేపీ పెద్దలు తెలంగాణ ఎన్నికల కోసం ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించగా అందులోనూ ఆమె పేరు కనిపించలేదు ఇక జనసేనతో పొత్తుతో ఆ పార్టీ నేతలకు ఎనిమిది స్థానాలు కేటాయించారు ఇక కాషాయ పార్టీ ప్రకటించాల్సినవి ఇరవై ఎనిమిది స్థానాల అభ్యర్థులనే మిగిలిన ఆ స్థానాల్లో అయినా ఆమె పేరు ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇలాంటి తరుణంలో బీజేపీ తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాంపైనర్ల జాబితాను ప్రకటించింది ఈ జాబితాలో ఊహించని విధంగా ఆమె పేరు మాయమైంది తెలంగాణ ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ల జాబితాలో ఆమెతో పాటు తెలంగాణ బీజేపీలో లాజికల్గా పిన్ టు పిన్ మాట్లాడగల వక్తగా పేరున్న రఘునందన్ రావు పేరు కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది దీంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకి అడుగులు వెనక్కి అన్నట్టు తయారవడానికి కారణం దీంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారవటానికి కారణం ఇలాంటి నిర్ణయాలే అనే టాక్ మొదలైంది విజయశాంతి వాక్చాతుర్యం రఘునందన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ బీజేపీకి అవసరం లేదా ఇప్పుడున్న వారంతా అంతకు మించిన వక్తల అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది దీంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది దీంతో స్టార్ క్యాంపైనర్ల జాబితాలో మార్పులు చేసి ఆఖరికి విజయశాంతి రఘునందన్ రావు పేర్లను చేర్చి మరో ప్రకటన విడుదల చేశారు ఆ క్రమంలో మొత్తం నలభై రెండు మంది నేతలు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు